హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసా క్రోమ్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలో. సో దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వీడియో మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అంటే ఇంతకుముందు వీడియోలో వచ్చేసి ఫోటోలోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి చూపించా. ఇందులో వచ్చేసి వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అంటే ఇప్పుడు నార్మల్గా అందరూ గ్రీన్ స్క్రీన్ వీడియో చూసి తీసిన తర్వాత దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు. సో నార్మల్గా మీరు ఎక్కడైనా తీసుకున్న వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అది చూపిస్తా. సో మీకు కొంచెం ఒక డెమో అయితే చూపిస్తే ఇక్కడ చూడండి. సో ఇలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లా చేంజ్ అయిపోయిందో. సో మీరు అలా నార్మల్ వీడియోని కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికి వచ్చేసి ఏ అప్లికేషన్ ఉండదు, నార్మల్గా మీ క్రోమ్ అప్లికేషన్ ఉంటే చాలా అందులో ఈ వీడియోని అప్లోడ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది, గ్రీన్ స్క్రీన్లాగా అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇందులోనే ఫొటోస్ ఉంటాయి అండ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఫోన్ వీడియోస్ కూడా బ్యాక్ సైడ్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి మీకు ఏ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నానో ఆ వీడియో చూపిస్తే ఒకసారి చూడండి. సో ఈ వీడియో అయితే ఎడిట్ చేద్దాం, ఒకసారి ప్లే చూద్దాం. కళ్ళు మూసుకొని నీ బొమ్మని ఎంగీయగలను, కలిసినప్పుడు నీ బాధను మొత్తం తీసేయగలను. సో ఈ వీడియో అయితే మనం ఎడిట్ చేయాలి. సో అంటే ఇప్పుడు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలో మీకు చూపిస్తా. సో మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మనకి సెర్చ్లో రిమూవ్ బీజీ అండ్ వీడియో అని ట్యాప్ చేశారనుకో మీకు ఇలా వస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ 100% అని వస్తుంది. సో ఆటోమేటిక్లీ మీకు దాని మీద ట్యాప్ ఇచ్చారనుకో ఒకసారి, సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇందులో మీకు అయితే ఇక్కడ డెమో చూపిస్తారు ఆల్రెడీ, ఇక్కడ చూడండి ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఎలా వస్తుందో. సో మీకు ఏం లేదు ఇక్కడ ట్రై ఇట్ నౌ వీడియో అప్లోడ్ అని వస్తుంది, ఏం లేదు. దాని మీద ట్యాప్ ఇవ్వండి, ఒకసారి ట్యాప్ ఇచ్చారనుకో మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, ఇందులో ఏం లేదు. సో ఒక వచ్చేసి ఏంటంటే ఇలా ఫుల్ వీడియో అయితే ఎడిట్ చేసుకోలేము, జస్ట్ ఒక క్లిప్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఏం లేదు ఇక్కడ అప్లోడ్ క్లిప్ అని ఉందా, క్లిప్ అయినా ట్యాప్ ఇచ్చారనుకో సో మీకు ఫైల్ మేనేజర్ అని ఓపెన్ అవుతుంది. సో ఫైల్ మీద ట్యాప్ ఇచ్చి మీరు ఇక్కడ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నేనైతే చూపించిన కదా ఫస్ట్, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకోగానే మీకు నెట్ బట్టే వస్తుంది. సో నెట్ స్పీడ్ ఉందనుకో ఫాస్ట్గా లోడ్ అయితే అయిపోతుంది. సో చూసినారా ఇంటర్ఫేస్ స్టార్టింగ్ కట్ అయిపోతుంటుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో క్యాండిడేట్ ఒకటి మనకి క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ కిందకు వచ్చేసి అది 100% రాగానే మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కింద మీకు అప్పటి లోపల మీకు ఈ టూల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇక్కడ చూడండి కలర్స్, ఇమేజెస్, వీడియోస్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే వీడియోస్ పైన ట్యాప్ ఇస్తే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇస్తుంది, అంటే అక్కడ నుంచి కొన్ని వీడియోస్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ వీడియోస్ పైన ట్యాప్ ఇచ్చిన మీకు ఏదైనా వీడియో పైన ట్యాప్ ఇచ్చారనుకో అది బ్యాక్గ్రౌండ్లో మనకి సెట్ అయిపోతుంది. చూడండి అలా మీకు చూడండి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు వీడియో పైన ట్యాప్ ఇచ్చారనుకో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ అయిపోతుంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ, సో చూసుకోండి మీరు. ఓకే గైస్, మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇలా మీరైతే ఎన్నో వీడియోస్ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా, ఇక్కడ చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయి. సో మనం బ్యాక్గ్రౌండ్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి బటన్ చూడండి, కలర్స్ అని ఉందా, దాన్ని ట్యాప్ ఇచ్చారనుకో మీకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. సో మీరు గ్రీన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి గ్రీన్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి, కానీ మీరు పక్కకి స్క్రోల్ చేస్తూ ఉండండి చాలా కలర్స్ అయితే వస్తాయి. సో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి పక్కన ఇమేజెస్ అని ఉందా, ఇమేజెస్ పైన ట్యాప్ చేయండి. సో కొన్ని ఇమేజెస్ కూడా అక్కడ నుంచి వస్తాయి మనకి. సో మనకి క్రోమ్ ఇస్తుంది ఇమేజెస్ కూడా. సో ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ ఉంటాయి, ఇమేజెస్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి, ఇలా ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి, సో మీకు ఏమేం నచ్చలేవు మీ ఫోన్గా పెట్టుకోవాలనుకుంటున్నారు, అంటే మీ దగ్గర ఉన్న పిక్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలనుకుంటున్నారు లేదా వీడియో బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఓన్గా, అలా అయితే ఇక్కడ ఏం లేదు, సెలెక్ట్ ఫైల్ అని ఉందా, దామే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తా ఒకసారి చూడండి, దానిపైన దామే ట్యాప్ ఇచ్చారనుకో ఇక్కడ మీకు ఫైల్ మేనేజర్ ఉంటే లాస్ట్ వన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చాలా వీడియో మీకు మీ ప్రొఫైల్ అంటే మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు నచ్చిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా. సో నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న పిక్స్. ఓ నేనైతే
ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, మన నచ్చిన పిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు పిక్ కాకుండా ఒక ఏమంటారు వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో బ్యాక్గ్రౌండ్లో. సో ఏం లేదు, మళ్ళీ ఫైల్స్ వెళ్ళి ఇక్కడ వీడియోస్ పైన ట్యాప్ ఇచ్చి మీకు ఇక్కడ ఏమైనా వీడియోస్ ఉంటాయి కదా, అందులో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు ఇదైతే మీకు ఓకే కదా. ఇప్పుడు దీన్ని వచ్చి ఎలా సేవ్ చేసుకోవాలి అంటే, మీకు ఇక్కడ సేవ్ బట్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉందా, డౌన్లోడ్ పైన ట్యాప్ ఇస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇంత దీనికన్నా ముందు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఇది వచ్చేసి ఒక క్లిప్పే డౌన్లోడ్ అంటే మీకు వచ్చేసి ఫుల్ వీడియో అయితే మీకు రాదు, జస్ట్ వన్ క్లిప్ అయితే వస్తుంది. సో మీరు ఫుల్ వీడియో కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో, ఇక్కడ పక్కకు ప్రో అని ఉందా, సో దామే ట్యాప్ ఇచ్చారనుకో మీకు లాగిన్ అని వస్తుంది. సో దాన్ని లాగిన్ అయ్యి మీ మెయిల్ ఇవ్వండి. మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ అయితే అడుగుతుంది, డెబిట్ కార్డ్ అవి. సో అక్కడ అయితే మీకు ఎంతో ఒక మంత్కి అయితే ఇంత ఒక అంటే 150 అట్లా పే చేయాలి. సో పే చేసి మీకు అయితే ఫుల్ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు అంత అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఫ్రీగా వచ్చేది ఒక క్లిప్ అయితే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకో, వన్ క్లిప్. సో ఇలా అయితే ఒక వన్ క్లిప్ అయితే అప్లోడ్ చేసి ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ సెకండ్స్ అయితే పడతాయి, ఇక్కడ 100 సెకండ్స్ పూర్తి కాగానే ఈ బ్లూ కలర్ ఇక్కడ ఎండ్ కాగానే మీకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాము. సో ఓకే, మనకి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని గుర్తొస్తుంది. సో డౌన్లోడ్ పైన ట్యాప్ ఇచ్చారనుకో మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో మీకు డౌన్లోడ్ అయిపోయింది, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఈజీలా. సో మొత్తం బ్యాక్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మాకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినా సపోర్ట్ఫుల్ ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.